విజయవాడ గాంధీనగర్ ఐనాక్స్ థియేటర్ వద్ద టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి బోండావుమ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. 3 నెలల కరెంట్ బిల్లు రద్దు చేయాలని, కరోనా భృతిగా ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలని, భవన నిర్మాణ కార్మికులకు 10,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ల్యాండ్ షాండ్ లిక్కర్ మాఫియా జరుగుతుంది వాళ్ళ రాష్ట్రంలో. కాబట్టి ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వస్తే మాకేదో మేలు చేస్తాడని ఒక్కసారి అన్నందుకు మా దళిత బడుగు బలహీన వర్గాలు, అందులో బీసీ నాయకులు, మైనార్టీలు ఒక్క ఛాన్స్ అని చెప్పి 151 మందిని అతనికి లెజిస్లేటివ్ అసెంబ్లీలో పంపించినందుకు వీళ్ళ జీవితాలతోనే ఆడుకుంటున్నాడు. ముఖ్యంగా నిన్న కాక మొన్నేమో బీసీ నాయకులందరినీ లోపల పెట్టేస్తున్నా కానీ, లేకపోతే మా కొల్లు రవీంద్ర కానీ, అట్లాగే మా అచ్చే నాయుడు గారిని కానీ, ఏమి వాళ్ళ మీద సరైన అపోహలు లేకపోయినా కానీ ఏదో ఉందని చెప్పేసి వాళ్ళని జైలు కోడి ప్రభాకర్ రెడ్డి నా పేరు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బోండా ఉమేశ్వరరావు గారి నాయకత్వంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకి నిరసనగా ఈరోజు మేము దీక్ష చేస్తున్నామండి. సెంట్రల్ నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి డివిజన్లో కూడా ప్రతిరోజు నిరసనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే, కరోనా కష్టకాలంలో అనేక పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు సహాయం చేయాలని, ఏదైతే భవన కార్మికులు ఉన్నారో కొంతకాలంగా వాళ్ళకి ఇసుక దొరక్క పన్నులు లేక అల్లాడుతున్నారు, వారికి ఒక 10,000 చొప్పున చేయాలని, తోపుడు బళ్ళు చిరు వ్యాపారస్తులకి ఒక 10,000 సహాయం చేయాలని, కష్టకాలం ఉన్న ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. ఈ డిమాండ్ ఈ విధంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము.